హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ హరికృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం, ప్రతి ఒక్కరి ఇంట్లో వాటర్ మోటార్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ మోటార్ ని వాటర్ ట్యాంక్ ఫుల్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ఏ విధంగా ఆఫ్ చేయాలి, దానికి కావాల్సిన సర్క్యూట్ ని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం మనం. ఈ ఆటోమేటిక్ వాటర్ మోటార్ ఆన్ ఆఫ్ సర్క్యూట్ అనేది మోనోబ్లాక్ మోటార్స్ కైనా పనిచేస్తుంది అండ్ సబ్మెర్సబుల్ మోటార్స్ కైనా పనిచేస్తుంది. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది వేస్ట్ అవ్వదు అండ్ కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు. సో ఈ సర్క్యూట్ అనేది చాలా యూస్ఫుల్. మనకి దీని కేవలం 50 రూపాయల ఖర్చుతోటే మనం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ రోజు వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటన్నింటి లింకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. 12 వోల్ట్ రిలే ఒకటి, BC547 ట్రాన్సిస్టర్ ఒకటి, 1 kΩ రెసిస్టర్, 12 వోల్ట్ బజర్, నైన్ వోల్ట్ బ్యాటరీ క్లిప్, 9 వోల్ట్స్ బ్యాటరీ, 1N4007 డయోడ్ ఒకటి. ఈ రిలేకి మొత్తం 5 పిన్స్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ పిన్స్ వచ్చి కాయిల్ పిన్స్, థర్డ్ పిన్ కామన్ పిన్, 4th పిన్ నార్మల్లీ క్లోజ్డ్ అండ్ 5th పిన్ నార్మల్లీ ఓపెన్. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనము డయోడ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రిలేకి కనెక్ట్ చేయాలి. ఈ డయోడ్కి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. వీడియోలో కనిపిస్తున్నట్టు డయోడ్ పాజిటివ్ నెగిటివ్ని రిలేకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ తీసుకోవాలి. ట్రాన్సిస్టర్ కి 3 టెర్మినల్స్ ఉంటాయి, కలెక్టర్, బేస్, ఎమిటర్ అని. ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ ని రిలేకి కనెక్ట్ చేయాలి. అదే విధంగా అనేది మీరు వీడియోలో గమనించవచ్చు. దాని తర్వాత మనము 1 kΩ రెసిస్టర్ తీసుకొని రిలేకి కనెక్ట్ చేయాలి. దాని తర్వాత 2 వైర్స్ తీసుకొని ఒక వైర్ ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ చేయాలి, ఇంకొక వైర్ ని రెసిస్టర్ యొక్క ఇంకొక చివరికి కనెక్ట్ చేయాలి. క్లియర్ గా వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు 9 వోల్ట్ బ్యాటరీ క్లిప్ తీసుకొని దాంట్లో ఉన్న పాజిటివ్ వైర్ ని రిలేకి కనెక్ట్ చేయాలి, నెగిటివ్ వైర్ ని ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు 12 వోల్ట్ బజర్ తీసుకొని ఈ బజర్ కు వచ్చే 2 వైర్లని కూడా రిలేకి కనెక్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బజర్ పాజిటివ్ వైర్ ని రిలే పాజిటివ్ వైర్ కి అండ్ బజర్ నెగిటివ్ వైర్ ని రిలే నెగిటివ్ వైర్ కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎల్లో కలర్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎల్లో కలర్ వైర్సే మనకి ట్యాంక్ వరకు వెళ్తాయి, వాటర్ ట్యాంక్ వరకు. సో అవి ఏ విధంగా పెట్టాలనేది నేను వీడియో చివరిలో చూపిస్తాను. ఇప్పుడు మనకి వాటర్ మోటార్ అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ గా మీకు చూపించడానికి లైట్ హోల్డర్ ని తీసుకుంటున్నాను. ఈ హోల్డర్ వైర్ ని ఒకదాన్ని రిలేలో నార్మల్లీ కనెక్టెడ్ పిన్ కి కనెక్ట్ చేయాలి, ఇంకొక వైర్ ని కామన్ పిన్ కి కనెక్ట్ చేయాలి. సో అదే విధంగా అనేది మీరు వీడియోలో గమనించవచ్చు. హోల్డర్ నుంచి వచ్చిన వైర్ ని నార్మల్లీ కనెక్టెడ్ కి కనెక్ట్ చేయాలి అండ్ కామన్ వైర్ కి కనెక్ట్ చేసిన దానికి ఫేస్ సప్లై ఇవ్వాలి. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు యూజ్ చేసేటప్పుడు 180 వైర్ వేసుకోండి, ఎందుకంటే మనం మోటార్ యూజ్ చేస్తాం కాబట్టి. ఫేస్ వైరు రిలే కామన్ పిన్ కి కనెక్ట్ అవుతుంది, రిలేలో నార్మల్లీ కనెక్టెడ్ పిన్ లైట్ బల్బ్ కి కనెక్ట్ అవుతుంది అండ్ న్యూట్రల్ వైర్ అనేది యాస్టేజ్ గా కనెక్ట్ అవుతుంది, మధ్యలో ఎక్కడ జాయింట్ ఉండదు. 100 వాట్ లైట్ పెడుతున్నాను. ఇప్పుడు 9 వోల్ట్స్ బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను ఈ సర్క్యూట్ పనిచేయడానికి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా వాటర్ ట్యాంక్లో సెన్సార్ వైర్ని ఏ విధంగా సెట్ చేయాలనేది ఈ వాటర్ గ్లాస్లో పెట్టి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ సెన్సార్ వైర్లని కరెక్ట్గా వాటర్ ట్యాంక్ ఎక్కడైతే ఫుల్ అయ్యి వాటర్ బయటకు వస్తాయో ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో సెట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, గ్లాస్ పై భాగంలో ఏ విధంగా సెట్ చేశానో అలా ట్యాంక్కి చివర్లో సెట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని కనెక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ సర్క్యూట్ని ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చాను ఈ సర్క్యూట్కి, వాటర్ అనేది స్లోగా పోస్తున్నాను, నిండగానే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆగిపోతుంది. ఒకసారి చూడండి. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసేయగానే లైట్ అనేది వెలుగుతుంది. సో ఈ లైట్ ప్లేస్లో మీరు మోటార్ని ఊహించుకోండి, వాటర్ ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఆ లైట్ ప్లేస్లో మనం మోటార్ని ఫిట్ చేసినట్లయితే మోటార్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది.
సో ఈ సర్క్యూట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు 500 లైక్స్ ఇచ్చిన వెంటనే ప్రాక్టికల్గా మోనోబ్లాక్ మోటార్స్కి అండ్ సబ్మెర్సిబుల్ మోటార్స్కి వాటర్ లెవెల్ కంట్రోల్ అన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ ముందుకు తీయడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కేవలం ఒక సెకండ్ మాత్రమే పడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ సర్ కృష్ణ సైనింగ్ ఆఫ్.